ఫరో చెంతకు వెళ్ళినప్పుడు అబ్రహాముకు ఫరో ఆస్తినిచ్చాడు. ఆ ఆస్తితో పాటు అబ్రహాము ఇప్పుడు కనానుకు వచ్చేసాడు. ఆ ఆస్తి ఎంత ఎక్కువగా ఉందయా అంటే, లోతు కుటుంబము అబ్రహాము కుటుంబము కలిసి ఉండలేనంత ఆస్తి. ఆస్తి అంతస్తు లేనప్పుడు ఇరువురు రెండు కుటుంబాలు కలిసే వెళ్ళినాయి. కానీ ఆస్తి అత్యధికముగా పెరిగేసరికి రెండు కుటుంబాల మధ్య మనస్పర్ధలు వచ్చినాయి. డైరెక్ట్గా అబ్రహాముకు లోతుకు మధ్య మనస్పర్ధలు రాకపోయినా ఎంతో కొంత ఆ ఆస్తి వల్ల పనిచేసే వారి మధ్య మనస్పర్ధలు వచ్చేసినాయి. అది ఎంతో కొంత అబ్రహామును అలాగే లోతును కూడా ప్రభావితం చేస్తూ వచ్చింది. కాబట్టి అబ్రహాము లోతును చూసి అంటున్నాడు, నువ్వు నేను బంధువులము, మనం అన్యజనుల మధ్య ఉన్నాము. అన్యజనుల మధ్య ఆత్మీయులుగా పిలువబడుతున్న మనం ఇలా మనస్పర్ధలు కలిగి ఉండటం, కొట్లాడుకోవడం, కలహాలు కలిగి ఉండటం మంచిది కాదు. అబ్రహాము వయసులో పెద్దవాడు గనుక, తండ్రి సమానుడు గనుక ఓ చక్కని సలహా ఇచ్చాడు. ఏమిటంటే, లోతు నువ్వు కుడివైపుకు వెళ్తే నేను ఎడం వైపుకు వెళ్తా, నువ్వు ఎడం వైపుకు వెళ్తే నేను కుడివైపుకు వెళతా. చిన్నవాడు అయినప్పటికీ నీకే మొదటి చాయిస్ ఇస్తున్నా, నీ నిర్ణయం నువ్వు తీసుకో అని చెప్పి ఒక అవకాశం ఇచ్చాడు. మరొకసారి జ్ఞాపకం చేస్తున్నా, ఫరో దగ్గర నుంచి తీసుకొచ్చినటువంటి ఆస్తి ఎంతో కొంత కుటుంబాల్లో చిచ్చు రగిల్చింది, కుటుంబంలో ఉన్నటువంటి శాంతిని సమాధానాన్ని పాడు చేసింది. సహోదరి సహోదరులు దయచేసి గమనించండి, అన్యాయంగా నువ్వు సంపాదించే సంపాదన, అక్రమముగా నీకు వచ్చే రాబడి అది ఎప్పటికి కూడా నీ కుటుంబానికి శాంతిని సమాధానాన్ని ఇవ్వదు, సుఖాన్ని సౌఖ్యాన్ని సంతోషాన్ని నీకు అందివ్వదు. ఈ సత్యాన్ని మర్చిపోవద్దు. అక్రమముగా మనం ఏది సంపాదించినా అది ఏదో ఒక రోజు నీకు నీ కుటుంబానికి నీ బిడ్డలకు నష్టాన్ని తీసుకొస్తుంది. కాబట్టి బైబిల్ సెలవిస్తుంది 37:16, నీతిమంతునికి కలిగినది కొంచెమైనను, బహుమంది భక్తిహీనులు కలిగి ఉన్న ధన సమృద్ధి కంటే శ్రేష్టమైనది. ఈ వచనాలు దయచేసి అండర్లైన్ చేసుకోండి. నీతిమంతుడు సంపాదించే కొంచెము, బహుమంది నీతి మాలిన వారు సంపాదించే అధికమైన లాభము కంటే ఏమిటట, శ్రేష్టము. అన్యాయంగా సంపాదించే సంపాదన ఎప్పటికి కూడా మనకు మేలు చేయదు అనే విషయాన్ని మర్చిపోకండి. ఫరో ఇచ్చిన సంపాదన ఎంతో కొంత అబ్రహాముకు అలాగే లోతుకు మధ్య వైరాన్ని తీసుకొచ్చింది. అప్పటి వరకు కలిసి ప్రయాణం చేస్తున్నటువంటి వీరిరువురు కుటుంబాలు విడిపోవాల్సి వచ్చినాయి. ఈరోజు చాలామంది సహోదరులు అలాగే సహోదరులు ఒకప్పుడు ఒకే కంచంలో కలిసి భోంచేశారు, ఒకే నీడలో నివసించారు. కానీ వచ్చినటువంటి సంపద వల్ల, వచ్చినటువంటి ఆస్తి తగాదాల వల్ల, ఐశ్వర్యం వల్ల ప్రేమతో మాట్లాడుకోలేకపోతున్నారు, ప్రేమతో పలకరించుకోలేకపోతున్నారు. దురదృష్టం ఏమిటాయి అంటే కలిసి మాట్లాడుకోలేకపోతున్నారు. వీళ్ళు ఎక్కడ కలుస్తారో తెలుసా? ఒకప్పుడు ఇంట్లోనే ఉన్నవాళ్ళు, ఒక కంచంలోనే తిన్నవాళ్ళు, ఒకే మంచం మీద పడుకున్న అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, ఒకే పంచలో ఉన్నవాళ్ళు ఈరోజు కోర్టుల్లో కలుసుకుంటున్నారు. అటువైపు అన్న, ఇటువైపు తమ్ముడు, అటువైపు అక్క, ఇటువైపు చెల్లి, మాట్లాడుకోవటంలా. కారణం ఆస్తి, కారణం ఐశ్వర్యం. కాబట్టి బైబిల్ సెలవిస్తుంది, ధనాపేక్ష సమస్త కీడులకు మూలము అని చెప్పి. సహోదరి సహోదరులు చాలామంది అనుకుంటున్నారు, ధనం బాగా పెరిగితే మనం సుఖంగా సౌఖ్యంగా ఉంటామని చెప్పి, అది వాస్తవం కాదు. కాబట్టి సంపాదించండి, కానీ న్యాయంగా సంపాదించండి. అన్యాయంగా సంపాదించి సాధించేది ఏమీ లేదు. పరిశుద్ధుడు అయిన తండ్రి, అబ్రహాము ఒకసారి ఐగుప్తుకు వెళ్ళినప్పుడు, ఫరోకు ఒక అవకాశం ఇచ్చినప్పుడు, నాయన ఒక్క అవకాశమే, నీ వాగ్దానం కొరకు ఎదురు చూడకుండా తొందరపాటు నిర్ణయం తీసుకునే విధంగా అటు శారాను అలాగే అబ్రహామును ఒత్తిడి చేసింది. తొందరపాటు నిర్ణయాలు ఎప్పటికీ మాకు మేలు చేయవు అనేది వాస్తవం. నాయనా, మా నిర్ణయాలు చిత్తానుసారమై ఉండుటకు సహాయం చేయండి. ఒకటికి రెండు సార్లు నీ సన్నిధిలో మోకరించి ప్రార్థించి తొందరపడకుండా, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా సహాయం చేయి. అక్రమముగా వచ్చే ఐశ్వర్యము ఎప్పటికీ మాకు మేలు చేయదు. న్యాయముగా పరిశుద్ధంగా సంపాదించే కొంచెమే అధికమైన భక్తిహీనులు సంపాదించే ఐశ్వర్యము కంటే శ్రేష్టము. ఈ సత్యము గ్రహించి మేము జీవించులాగున, బహు జాగ్రత్తగా సంపాదించులాగున సహాయం చేయండి.
ప్రశాంతంగా ప్లెయిన్గా ప్యూర్గా జీవిస్తూ ఆకాశమందున్న నీ చిత్తం ఏమిటో గ్రహించి జీవించే భాగ్యం మాకు దయచేయమని యేసయ్య పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.